వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు కౌన్సిలర్ రేకుల సంతోష్ బాబు ఆధ్వర్యంలో మంగళవారం వంద పడకల ఏరియా ఆసుపత్రిని క్షేత్రస్థాయిలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు సంతోష్ బాబు మాట్లాడుతూ పేరుకే పెద్ద ఆసుపత్రి రోగులకు సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తుందని మండిపడ్డారు. ఏరియా ఆసుపత్రి కేరా ప్రైవేట్ ఆసుపత్రి అన్నట్టు ఉందని విమర్శించారు. దృష్టి వచ్చింది చూస్తున్నాం దాని మీద అయితే ఏం రాసలేదు అక్కడ స్కానింగ్ సెంటర్ది ఉందిగా వచ్చి కానీ డాక్టర్ అయితే రాసలేదు కనుక ఒకవేళ అట్లా ఉండేదంటే డాక్టర్ మనకైతే స్కానింగ్ మిషన్ కూడా మధ్యన అల్ట్రాసౌండ్ స్కాన్ పీసీపీఎల్ఈటి యాక్ట్ అని ఒకటి ఉంది ఆ యాక్ట్ పీసీపీఎల్ఈటి యాక్ట్ పర్మిషన్ కోసం దరఖాస్తు తీసుకుని కలెక్టర్ గారు ఆమోదించారు. 1-2 డేస్ లోపల రామాను పర్మిషన్ వచ్చిన తర్వాత రేడియాలజిస్ట్ ఎంగేజ్ చేసుకుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వేములవాడలోని ఏరియా ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. మరి ఈ సందర్శనకు మొక్క కారణము మరి కోవిడ్ 3వ థర్డ్ వేవ్ వస్తుంది మరి దానికి తగ్గట్టు మరి ఏర్పాట్లు ఉన్నాయా లేదా మరి ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంది మరి ఏరియా ఆసుపత్రి అని ఈ రోజు పర్యవేక్షించడం జరిగింది. మరి మా దృష్టికి వచ్చిన విషయాల్లో మరి కొంత భాగం మరి స్థానికంగా ఉన్నటువంటి ల్యాబ్ లో పరీక్షలు జరగకుండా మరి ప్రైవేటుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా మరి గర్భిణీ స్త్రీలకు కూడా స్కానింగ్ ఇక్కడ జరగకుండా బయటికి స్కానింగ్ కు వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. మరి వెంటనే దీన్ని సరిదిద్దుకొని మరి ప్రభుత్వ యంత్రాంగం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో మరి పేదలకు స్కానింగ్ కానీ మరి రక్త పరీక్షలు కానీ ఇక్కడ జరిగేటువంటి ఎక్స్రేలు కానీ మరి తొందరగా మరి ప్రజలకు అందుబాటులో తేవాలి. మరి ఏరియా ఆసుపత్రి మొదలైన నాటి నుంచి మరి ప్రభుత్వం చాలా గొప్పగా మేము అన్ని ఏర్పాట్లు చేసినామని చెప్తా ఉంది. మరి దానికి చెప్పినట్టు అనుగుణంగా మాత్రం ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడం కొంత బాధాకర విషయము. మరి పేదలు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి కూడా మరి ప్రైవేట్కు వెళ్ళి మళ్ళీ పరీక్షలు చేసుకోవడం మరి స్కానింగ్లు తీసుకోవడం బాధాకర విషయం. మరి ఇక్కడ సిబ్బందిని అడిగినట్టయితే వాళ్ళు మరి దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రభుత్వ ఆసుపత్రి కేరా ప్రైవేట్ ఆసుపత్రి అన్నట్టు కాకుండా మరి వెంటనే పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలని మరి బీజేపీ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వేములవాడలో ఏర్పరిచినటువంటి వంద పడకల ఆసుపత్రిని బీజేపీ పార్టీ పక్షాన మేము తనిఖీ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏవైతే ప్రతిరోజు రోగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏమవుతున్నాయో ఒక ఈసీజీ కానీ ఒక ఏది రక్త పరీక్ష కానీ మరియు ఎక్స్రే కానీ ఇవి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఎంత రోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు చూసినప్పుడైతే నా తనిఖీలో తెలిసింది ఏంటంటే ఈసీజీ ఇప్పటి వరకు కూడా ఈసీజీ రూమ్ తాళం వేసే ఉంది, అలాగే ఉంది. ఇంకో ఈసీజీ మిషన్ ఉంది అక్కడ ఇస్తున్నాను, అక్కడికి వెళ్తే అక్కడ ఏమంటుండే అది ప్రింట్ రాదు అంటుండ్రు. మరి ప్రింట్ రానట్టయితే డాక్టర్కి ఏ విధంగా చూపిస్తారు? పరీక్ష చేసినటువంటి ఆ పరీక్ష విధానం డాక్టర్కి ఎలా తెలుస్తుంది? మరి రోగిని ఇలా భయభ్రాంతలకు గురి చేస్తున్నటువంటి విధానం మేము పూర్తిగా బీజేపీ పార్టీ పక్షాన పూర్తిగా ఖండిస్తున్నాం.